దళితులు సాగు చేస్తున్న 15 లక్షల విలువ చేసే చేపల చెరువులను అన్యాక్రాంతం చేసిన బెస్తవారపేట ఎంపీపీ ఓసూరా రెడ్డిపై మరియు అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య డిమాండ్ చేశారు। वंगोलु प्रेस क्लब लो जरिगिन मीडिया समावेशंलो बिल्ला चेन्नय्य मात्लाडुतू बेस्तवारपेट मंडलं पिटकायगुळ्ळ ग्रामंलोनी चिन्न चेरुवुलु गतंलो दलितुलु मत्स्यशाख अनुमतितो रिजिस्ट्रेषन् चेयिंचुकोनि चेपलु वेशारनि अन्नारु। दलितुलकु चेंदाल्सिन आस्ति अयिन चेपलनु अक्कड उन्न अग्रवर्णालु दौर्जन्यंगा चेपलनु पट्टुकुन्नारनि आरोपिंचारु। దళితులు మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని 15 లక్షల రూపాయల విలువ చేసే చేపలను పట్టుకొని దళితులపై దౌర్జన్యానికి దిగిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా బిల్లా చెన్నయ్య డిమాండ్ చేశారు। ఎస్టేట్లు కట్టడం, ఏబీఎం ఆస్తులు ఆక్రమించుకోవడం, అమ్ముకు కేసులో హైకోర్టుకి వెళ్లి హైకోర్టు నుంచి స్టే, డీజీపీ గాని డీఏజీ గారి గాని దళితులకు సంబంధించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ చేసిన రొయ్యల చేపలు చేపల చెరువులు గవర్నమెంట్ కేటాయించిన చెరువుల్లో అక్కడ ఉండే ఓసారెడ్డి ఆధ్వర్యంలో ఓసారెడ్డి అనుచరులు మొత్తం కలిపి ఆ చేపల్ని దాదాపు 15 లక్షల రూపాయల చేపల్ని దౌర్జన్యంగా తీసుకుని వెళ్ళిపోవటం, అదే విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ మీ కాదు ఆ దళితులు ఏం చెప్పని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయటం, ఎన్ని జరిగినా కూడా పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఫిషరీస్ డిపార్ట్మెంట్ చూసి చూడట్టుగా ఉండటం వల్ల ఇది దళితుల మీద ఎంత దారుణమైన విషయం అంటే దళితులకు ఎంత అన్యాయం జరుగుతూ ఉందంటే, అదే విధంగా వేస్తార్పేట ఏరియాలో దాదాపు 300 ఎకరాలు గవర్నమెంట్ భూమి ప్రైవేట్ భూమి పెద్ద ఎస్టేట్ కట్టి అతను ఆక్రమించుకొని చేసుకుంటున్న పరిస్థితులు ఓసారండి। అదే విధంగా ఏబీఎం ఆస్తుల్లో ఏబీఎం కాంపౌండ్ రాళ్ళలో 100 ఎకరాలు దాదాపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించుకొని అతను కొత్తగా లాడ్జీలు కట్టడం, ఈ విధంగా దళితుల భూములు దళితుల ఇళ్ల స్థలాల్ని కబ్జా చేసేసి ఆక్రమించుకొని దౌర్జన్యంగా దళితుల లెక్క లేకుండా ఉండే టైంలో దాదాపు అతనికి గత టీడీపీ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో 3 కేసులు అట్రాసిటీ కేసులు రావడం ఉన్నాయి। ఉన్నా కూడా అతని మీద రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేయలేదు, అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు।